ఇక్కడ వివాదాస్పదం చేసిన శబ్దం ఏమిటో తెలుసా? అనన్యాహ, దీనికి చెప్పమన్నాడు ఎవరిని? ఆ శబ్ద స్వరూపాన్ని చూస్తే తెలుస్తుంది వ్యాఖ్యానం ఏమిటో, ఏది సరైన వ్యాఖ్యానమో ఏది తప్పుడు వ్యాఖ్యానమో శబ్దస్వరూపం చూస్తే తెలిసిపోతున్న సంస్కృతం గొప్పతనమే అది. శాస్త్రజ్ఞులు మామూలుగా నాస్తికులైన వాళ్ళు ఏమంటారు, ఏదన్నా సూర్యుడు అక్కడ ఎందుకున్నాడండి, సహజం అండి, ప్రకృతి ఎలా ఎందుకు ఉందండి, సహజం. ఏమిటి సహజం? సహజాయతే ఇతి సహజం కూడా పుట్టింది. అంతేగాని న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు. సహజం అంటే దానికి వ్యుత్పత్తి ఉంది సంస్కృతంలో, ప్రతిపదానికి వ్యుత్పత్తి ఉండదు. అది ఉత్పత్తి కాదు, ఉత్పత్తి కాదు, అది వ్యుత్పత్తి. వ్యుత్పత్తి అంటే పాండిత్యం ఉండాలి. మరి వ్యాకరణం చదవాలి, అమర కోసం చదవాలి, సమరం చేయాలి, అప్పుడే తెలుస్తుంది. అనన్యాక చింత ఇంతగా మాం ఏ జనా పర్యుపాసతి, ఇతర చింత లేకుండా నన్ను ఎవరైతే నిరంతరం ఉపాసన చేస్తూ ఉన్నారో వారి యోగక్షేమాలు నేను కాపాడుతాను. యోగం అంటే కావలసిన దాన్ని ఇవ్వడం, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని రక్షించడం, రెండూ కావాలి. కావలసిన దాన్ని ఇవ్వడం, ఇచ్చినవాడు ఇచ్చిన దాన్ని రక్షించాలి కూడా. దేవుణ్ణి మనం ఏదైనా 10 కోట్ల రూపాయలు కావాలి, 10 కోట్ల రూపాయలు కావాలి, నేను దరిద్రుణ్ణి అని అడిగామనుకోండి, ఆయన ఇస్తాడు, అది యోగం. కావలసిన దాన్ని అడిగావు కాబట్టి ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ 10 కోట్లు పట్టుకెళ్ళి ప్యాకెట్లో పెడతాం, బెట్టింగ్లో పెడతాం, మొత్తం పోయి అప్పుడు దేవుణ్ణి ఏమంటాం, కాపాడలేదని నువ్వు అడిగేవు కానీ కాపాడమని చెప్పలేదు కదయ్యా. అందుకే దేవుణ్ణి ఎప్పుడు ఏమీ అడగకూడదు. నేనైతే దేవుడు గుళ్ళో కడితే ఒకటే దండం పెడతా ఇప్పటికీ, నాకు తెలియదు నన్ను కాపాడు, నాకు తెలియదు నన్ను కాపాడు, ఇంతే లెక్క. 63 ఏళ్ళుగా ఆ ఛత్రమే నన్ను కాపాడుతోంది, ఆ ఛత్రమే పద్మశ్రీ బిరుదు అంకితుని చేసింది, అనుమానమే లేదు, దైవానుగ్రహం. ఎంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా, ఎంత నిక్కచ్చిగా మొహమాటం లేకుండా మాట్లాడినా, ఒక్కడు మన జోలికి రాకపోవడానికి కారణం ఏమిటంటే యోగక్షేమం వకామ్యకం. కృష్ణ పరమాత్మ చూసుకుంటాడు, నేను మాట్లాడుతున్నది సత్యం, నేను మాట్లాడుతున్న ధర్మం, భయపడే సమస్యలే. ఎవరితో శత్రుత్వం వచ్చినా మంచిది, ఎంతమంది విరోధులైనా మంచిది, ఎంతమంది దూరమైనా మంచిది, సత్యానికి దగ్గర ఇవ్వడం ముఖ్యం. ఇక్కడ ఎప్పుడూ సత్యానికి సమాజం తలవంచాలి తప్ప సమాజానికి సత్యం తలవంచకూడదు, ఆ దౌర్భాగ్యమే రాకూడదు. ఇష్టమైతే వింటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. శ్రోతల సంఖ్య లెక్క కాదు ఇక్కడ. నచ్చేలా మాట్లాడడం సమస్య కాదు, నచ్చేలా మాట్లాడడం ఇది నా సంసారం కాదండి, ఇది సాహిత్యం, ఇది ఆధ్యాత్మిక సభ. నచ్చినా నచ్చకపోయినా కొండ బద్దలు కొట్టే విషయాలు చెప్పాల్సిందే, ఇది సత్యం. రాకపోతే మానేయండి, దానికి ఏమిటట. ఇవాళ కాకపోతే రేపైనా నేను చెప్పిన సత్యం నిన్ను వెంటాడి తీరుతుంది. నా గొప్పతనం కాదయ్యా, సత్యం గొప్పతనం, అది అది నిజం కాబట్టి వెంటాడుతుంది. అంగీ రేపు నీకు జీవితంలో నీకు అనుభవానికి వచ్చాక ఆ ఇదేళ్ళ క్రితమే చెప్పారు, గరిగిపెట్టివారు అంటావు నువ్వే ఇక్కడ. అది సత్యం, అది అంగీకరించక ఏం చేస్తావు ఇక్కడ? అందులో నా గొప్ప ఏం లేదు, కాస్త నాటుకునేలా చెప్పడంలో నా ప్రజ్ఞ ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ సత్యం సత్యమేనండి, అది ఏమైనా నేను కనిపెట్టానా? అనన్యాక అంటే చాలామంది రాసిన వ్యాఖ్యానం ఏమిటో తెలుసా? కృష్ణుడిని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు అర్థం. ఇదేమర్థం అండి? ఎక్కడదండి ఇది? అనన్యాహ అంటే కృష్ణుడిని తప్ప ఇంకెవరిని ఆశ్రయించకూడదు. అంచేత కృష్ణనామాన్నే స్మరించాలి. కృష్ణుడు సంబంధించిన దండలు ఉంటాయి కదా, తులసి దండ, తులసి పూసలు అవి వేసుకోవాలి. ఇలాగా యు ఆకారంలో బొట్టు పెట్టుకోవాలి. అంటే వారి బొట్టు, వారి పూసల దండ సరిపోయే కృష్ణుడు పోయాడు అక్కడి నుంచి పెట్టేస్తున్నారు. ఎప్పటికీ మీరు గమనించండి, పైగా భగవద్గీత వారు చెప్పిందే యథాతథం, ఇంకెవడే మాట్లాడడానికి వీల్లేదు ఇక్కడ. యథాతథం అంటే ఇదే, యథావ్యథం. ఇదేం అర్థం? అనన్యాశ్చంత ఎంతో సంస్కృతం ఏ పాటి వచ్చిన జ్ఞానం ఉన్నవాడైనా ఈ అర్థం చెప్పడు. ఇతరులను తప్ప ఇతరులను చింతించొద్దు, నా రూపాన్నే చింతించు అనేది కృష్ణుడు యొక్క ఉద్దేశం. అయితే అనన్యాక అని ఉండదు, అనన్యాన్ని అని ఉంటుంది ఖచ్చితంగా. ద్వితీయ విభక్తి ఉంటుంది. ప్రథమా విభక్తి ఎందుకు ఉందండి? బహువచనం. ఆ మాత్రం ఆలోచన లేదా? మనకు తోచిన అర్థాలు చెప్పడమేనా? అది శంకరాచార్య చెప్పిన అర్థం ఏమిటో తెలుసా? అనన్యాహ అంటే అపృథగ్భూతాహ పరం దేవం నారాయణం ఆత్మత్వేన గతా సంతః. ఇది శంకరాచార్య చెప్పిన మాట. అపృథగ్భూతాహ తాను నారాయణుడు ఒక్కటే అనేటువంటి భావంతోనే చింత చెయ్యాలి, ఏకత్వ భావనతో చింత చెయ్యాలి. అనన్యాహ అంటే చెప్పిన అర్థం అది. అన్యభావన వద్దు అంటే నాకంటే దేవుడు అన్యం కాదు, నేను ఆ దేవుడు ఒక్కటే, నేను తెలుసుకోలేకపోతున్నాను కాబట్టి ఈ పద్ధతిని ఆశ్రయిస్తున్నాను తప్పితే దేవుడు వేరు నేను వేరుగా. దీనికి ఇంకా ప్రమాణాలు ఏమిటో తెలుసా? పురాణాల్లో, తంత్రశాస్త్ర గ్రంథాల్లో చాలా ఉంటాయి, ఉపాసనా గ్రంథాల్లో ఉంటాయి. రామో భూత్వా రామం భజేత్, నా రుద్రో రుద్రమర్చేత్, నా విష్ణుర్విష్ణుమర్చేత్. నువ్వు విష్ణువు కాకపోతే విష్ణువు నర్చించలేవు, రుద్రుడు కాకపోతే రుద్రుని నర్చించలేవు, రాముడు కాకుండా రాముడు నువ్వు అర్చి చేయలేవు. అంటే రాముడు నువ్వు ఒకటైనా కాదా, రుద్రుడు నువ్వు ఒకటైనా కాదా, ఎందుకు చెబుతున్నారు అక్కడ? అదంతా వదిలేసి మళ్ళీ కృష్ణుడినే అని కొందరు, ఆ కృష్ణుడు రాముడు కూడా విష్ణువు స్వరూపాలు కాబట్టి విష్ణువుని చింతించాలి, శివుని చింతించాలి కొందరు. ఆ మొత్తం దిక్కుమాలిన మతాలు చాలా వచ్చాయండి.
శివుడు వీళ్ళందరికీ శత్రువు అయిపోయారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారు అంటే శివుడు పాదుకలు ఇస్తే ఆ పత్రం ఉంటుంది కదా, మారేడు పత్రం ఏదో, అది నందీశ్వరుడు మీద పెట్టమన్నారు సంప్రదాయం. ఎందుకు, నందీశ్వరుడు అంత సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి ఆయనకి జాలేసి, ఏమయ్యా నీకు జీతం కూడా లేదు, ఏమీ ఇవ్వలేదు వైకుంఠంలో గడుత్మంతుడికి, కైలాసంలో నందీశ్వరుడు రూపాయి జీతం లేదు, డిఏ లేదు, టీఏ లేదు, ఏమీ లేదు, ఇంక్రిమెంట్ లేదు, అలా చాకరీ చేయడమే. ఇంత చాకరీ చేస్తున్నావు, ఏదైనా వరం కోరుకోవయ్య అంటే నందీశ్వరుడు అన్నాడు. ఏముంటుంది, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఆ బ్రహ్మని మీ రూపంలో నేను నా కళతో చూస్తున్నా, నాకు ఇంతకంటే ఏం అక్కర్లేదు, పోనీ మీరు అన్నారు కాబట్టి ఒక్కటి కొడతాను మీ మాట కాదని అనకూడదు కదా, అందుకని ఒక్క మాట చేయండి, మీ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు మీ పాదుకలు మీ పాదాలకు పూజ చేసిన పత్రి పుష్పాలు ఉంటాయే అవి నా నెత్తి మీద పెట్టారా, నాకు వరం ఇవ్వండి చాలు అన్నారు. ఇది సంప్రదాయం, భక్తుణ్ణి ప్రేమించి గౌరవించడం కోసం శివుడు ఏం చెప్పాడు అంటే, ఈ రోజు నుంచి నాకు ఉపయోగించినటువంటి పత్రి పుష్పాలు మీరు ఇంటికి పట్టుకెళ్ళద్దు, నందీశ్వరుడి మీద పెట్టండి అన్నారు. ఆ శివుడు మాట మీద గౌరవం కోసం మనం నందీశ్వరుడి మీద పెడుతున్నాం, ఇక అక్కడి నుంచి ప్రసాదం కూడా పెట్టద్దని వచ్చిందండి. ఇంకా పిచ్చి నమ్మకాలంటే ఇవి, ఏది పట్టుకెళ్ళకూడదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, 5 ఏళ్ల క్రితం విన్నాను నేను, చాలా తీవ్రంగా ఖండించారు వ్యవహారం, శివుడు గుళ్ళోకి వెళ్లే ముందు కాళ్ళు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి, వెళ్లే ముందు కాదు వచ్చాక కాళ్ళు కడుక్కోవాలి, ఎందుకంటే శ్మశానానికి వెళ్ళినట్టు. అయ్యి బాబోయ్, శివుడంత శ్మశానవాసి అయిపోయాడా? పరమయాగి, పరమయోగి, పరమ త్యాగి, మహానుభావుడైన శివుడు, జ్ఞానరూపమైన శివుడు, త్యాగయోగి అయిన శివుడు మనకి శ్మశాన రూపం అయిపోయాడా? ఈ దేవతా రూపాల పట్ల ప్రీతి ఉందే, ఇతర దేవతా రూపాల పట్ల ఎంత ద్వేషాన్ని కలిగిస్తుందండి. ఇవాళకి కూడా ఈవెన్ ఇన్ 21st century 21వ శతాబ్దంలో కూడా ఈ మాటలు మనం ప్రచారం చేస్తున్నామంటే ఎంత ధైర్యం మనకి, ఎంత పైశాచికత్వం ఇది. నిన్న కూడా విధుశేఖర భారతి మాటల్లో మీరు విన్నారు, కొందరు శివుడు అంటారు, కొందరు అమ్మవారు అంటారు, కొందరు విష్ణువు అంటారు, ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో కనపడుతున్నాడు, అదే సిద్ధాంతం అని చెప్పారు వారు కూడా. మనం పట్టుకున్నదే మూట ఎక్కడ, అందుకే ఇవన్నీ వస్తాయండి. అందుకే అనన్యాహ అంటే కృష్ణుణ్ణి తప్ప ఇంకెవరిని చింతించొద్దని కాదు, విష్ణువుని తప్ప ఎవరిని చింతించవద్దని కాదు, అసలు శివుణ్ణి రూపం ప్రశ్న లేదు అక్కడ. నేను దేవుడు ఒక్కటే, అపృథగ్భూతాహ అంటే అర్థమేమిటి, తాను దేవుడు వేరు అనే భావాన్ని ముందు మానుకోవాలి, లేకపోతే అర్చనే కుదరదు. ఎంత చేసినా ఒక్కటే, మనకి ఎందుకు జ్ఞానం కలగట్లేదు అంటే ఆయన వేరనుకుంటున్నాం, మనం వేరనుకుంటున్నాం, ఆయన ఏదో ఇస్తాడు అని మనం ఆకులో పువ్వులో ఏదో వేస్తున్నాం అక్కడ. ఎందుకు అనుకుంటాం ఇలాగ, మన అజ్ఞానం ఎందుకు ఉంటుందో తెలుసా? లోకంలో ఎవరికైనా మనం ఏదైనా ఇస్తే మనకి ఇస్తారు కదా. మీరు అభిషేకాల్లో కూడా గమనించండి, నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, నీళ్లతో కంటేనండి పాలతో చేస్తే ఎక్కువ ఫలితం, పాలతో కంటేనండి పెరుగుతో చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం, పెరుగుతో కంటేనండి తేనండి అసలు నెయ్యి అండి అద్భుతం అండి, ఎందుకంటే జిడ్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి. మనం పెట్టేసాం ఎలాగ, ఎందుకని మన ఇంటికి వచ్చిన వాడికి మంచి నీళ్ళు ఇస్తే మామూలుగా ఉంటుందమ్మా, పాలు కాఫీ ఇచ్చామనుకో, స్ట్రాంగ్ కాఫీ ఫిల్టర్ కాఫీ 60-40 అంటాడు వాడు కూడా, మంచినీళ్ళ కంటే అది మంచిది కదా. మరి తేనె ఇచ్చామనుకో, తేనిచ్చారండి వాళ్ళ మనస్సు కూడా తేనె. లోకంలో అందరూ నీళ్ల కంటే పాలు, పాల కంటే తేనె గొప్పవిగా భావిస్తారు కాబట్టి మనం కూడా అభిషేకాల్లో శివుడికి కూడా తేనె పోసేసి మొత్తం చీమట్లు పట్టేలా చేశాం అక్కడ. అందుకని తేనెందుకు పోయాలి, పాలెందుకు పోయాలి, నెయ్యి ఎందుకు పోయాలి, నీళ్ళు ఎందుకు పోయాలి? ప్రతిదీ పోసాక నీళ్లు పోస్తారు, మీరు గమనించండి అభిషేక ప్రక్రియలో. తేనె పోసిన వెంటనే నీళ్లు పోస్తారు, నెయ్యి పోసిన వెంటనే నీళ్లు పోయి, ఎందుకని కడిగేయడానికి. పైగా ఏం పోసినా జారిపోతున్నాయి గమనించు, పాలు పోసావు జారిపోయాయి, తేనె పోసావు జారిపోయాయి, నీ నెయ్యి పోసావు జారిపోయింది, పత్రి పెట్టావు జారిపోయింది, పువ్వులు పెట్టావు జారిపోయాయి, నీ జీవితంలో కూడా ప్రతిదీ జారిపోతుంది. బీ రెడీ. ఇది అభిషేక సిద్ధాంతం, ప్రతిదీ జారిపోతుంది. ఆ ఏడాదికి మనవరాలకి మాట వచ్చి తత్త అంటే మా మనవరాలు అప్పుడే మాట్లాడేస్తుంది అన్నాడు. ఈ పనికి మాలిన దానికి 97 రాగానే మాట పోయింది. ఇంకా 3 నెలలు కాకుండానే అమ్మమ్మని గుర్తుపెట్టి అని నవ్వితే వాళ్ళ అమ్మమ్మని గుర్తుపెట్టేసింది. ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ కాబట్టి సంతోషం, అదే అత్తగారిని గుర్తుపెడితే పెద్ద గొడవ. ఎవరు దొరకలేదు దీనికి, అత్తగారు దొరికింది అంటుంది. అత్తగారు మనకి ప్రథమ శత్రువు కదా, మీ అమ్మను గుర్తుపెడితే గొప్ప, మా అమ్మను గుర్తుపెడితే నేరమా? ఇవన్నీ మన పక్షపాతాలు. దానికి ఆ పిచ్చి దానికి ఏమీ తెలియదు, దానికి ఏదో దగ్గరికి ఎవరో కనబడితే అత్త అంతకంటే అండం చేత కాదు కాబట్టి. అత్త తాత ఎందుకంటారమ్మా, నాలుగు పైకి కలవగానే పలికే అక్షరం తా, అంతేగాని వాడు విశ్వక్షయమున కొడుకు కస్కస్కం బొట్లు అని అంటారేమిటి ఇక్కడ, పెద్దవాళ్ళకే చేత కాదా, అది పెద్ద గొప్పగా భావించట్లేదండి మనం పెంచుకున్నవి ఇవన్నీ కూడా. అంటే నాడు మాట వచ్చింది పోయింది, మా స్పృహ వచ్చింది గుర్తుపట్టేది, స్పృహ 95 ఏళ్ళు వచ్చాయి, అది మనసు వచ్చిందండి మా తాతగారు ఎవరిని గుర్తుపట్టట్లేదండి, అయిపోయింది వచ్చింది పోయింది.
నడక వచ్చింది రెండేళ్లకి, మా అబ్బాయి అడుగులు వేస్తున్నాడు అని అరిసెలు ఉండవు అక్కడ. ఆ నడక ఏమైంది, 85 ఏళ్ళు వచ్చేసరికి చక్రం వచ్చింది, అక్కడ చక్రాల కుర్చీ వచ్చింది. కాళ్ళు పోయే ఏం చేస్తామమ్మా, వీల్ చైరు అంటే వీలున్న వాళ్ళందరూ అందులో కూర్చోవచ్చు, అందుకే వీల్ చైర్ అంటారు.